సూరికంత అంటే తెలియని తెలుగువారు ఉన్నారు. గయ్యాళి అత్తగా ఆమె నటించిన తీరు చిరస్మరణీయం. అందుకే సూరికంత గారిని అభిమాన గయ్యాళి అత్తగా పిలుచుకుంటారు. తెరపైన గయ్యాళి పాత్రలు వేసేటప్పటికి నిజ జీవితంలో మాత్రం సూరికంత గారిది ఎలాంటి కల్మషం లేని మంచి మనసు. అయితే ఒకనాడు షూటింగ్ చూడడానికి వచ్చిన కొందరు అక్కడ ఉన్న సూరికంత దగ్గరికి రావాలంటే చాలా భయపడిపోయారట. అప్పుడు సూరికంత గారు అలా అక్కడే ఉన్నారేంటి దగ్గరికి రండి అన్నప్పుడు ఆ గుంపులో ఒకరు మీరు మీ ఎడమ చేయి విసురుతారేమో అని భయంగా ఉంది అనడంతో అప్పుడు తనదైన శైలిలో ఎడమ చేయి తిప్పుతూ సినిమాల్లో అంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి విసురుతాను నువ్వేమిస్తావు నాకు అన్నారట సూర్యకాంతం. అంతే ఇక అక్కడ అందరిలో భయం పోయి నవ్వులు కురిసాయంట. ఇలా తెర వెనుక సూర్యకాంతం గారిది ఎంతటి మంచి మనసు అనేది చెప్పడానికి ఎన్నో లెక్కలేనని ఉదాహరణలున్నాయి. మరి సూర్యకాంతం గారు ఎలా సినిమాల్లోకి వచ్చారు, ఆమె దయాగుణం ఎలా ఉండేది, ఆమె చివరి రోజుల్లో ఏం జరిగిందనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యకాంతం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరనున్న వెంకటకృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న తన తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. చిన్నప్పటి నుండి సూర్యకాంతం చాలా చలాకీ పిల్ల, ఆఖరి సంతానం కావటంతో ఇంట్లో గారాబం ఎక్కువగా చేసేవారట. 6 ఏళ్ల చిన్న వయసులోనే పాడటం నాట్యమాడటం నేర్చుకున్న సూర్యకాంతం గారు చిన్నతనంలో హిందీ సినిమా పోస్టర్లు చూసి ఎలాగైనా హిందీ సినిమాల్లో నటించాలని అనుకుంది. ఇక 15 ఏళ్ల వయసులో అందరూ అమ్మాయిలే ఉండే నాటక సమాజంతో తిరిగి నాటకాలు వేసేది. సతీసక్కుబాయి, కృష్ణతులాభారం, చిందామణి నాటకాల్లో వేషాలు వేస్తూ ఉండేది. ఆ సమయంలో జెమినీ వాళ్లు చంద్రలేఖ అనే సినిమాను భారీ ఎత్తున తీస్తున్నారని దానికోసం చాలా మంది యాక్టర్స్ కావాలని పత్రికలో ప్రకటన రావడంతో తన ఇంకో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి మద్రాసుకు వెళ్లారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు వస్తున్నాయని జెమినీ స్టూడియో నుండి ఆమె బయటకు వచ్చేశారు. అప్పుడు ముంబై వెళ్దాం అనుకున్నప్పటికీ అక్కడ ఉండే అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో అక్కడికి వెళ్లాలనే ఆలోచన అనుకున్నారు. అయితే అక్కడ ఆమె హుషారైన మాటలను చూసిన దర్శకుడు సి పుల్లయ్య ఆమెను తన నారద నారది సినిమాలో ఒక చిన్న వేషం ఇచ్చారు. ఇలా సూర్యకాంతం గారు చేసిన 1946లో నారద నారది అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కడుగు పెట్టారు. ఆ పరిస్థితుల్లో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ గా కనిపించాలనే ఆమె కోరిక సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయమవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. కారు ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత 1950వ సంవత్సరంలో వచ్చిన సంసారం సినిమాలో మొదటిసారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. ఈ సినిమా అప్పుడు ఆమెకి 26 సంవత్సరాలు. కానీ రేలంగికి తల్లిగా 60 ఏళ్ల వృద్ధ పాత్ర వేసింది. ఈ సినిమా తర్వాత ఆమె వెనుకకి చూసుకోవాల్సిన అవసరం అనేది రాలేదు. గయ్యాళి అత్త పాత్రలో తన నటనతో ప్రేక్షకుల గుండె నిలిచిపోయింది. అప్పట్లో ఆమె క్రేజ్ ఎంతలా ఉండేదంటే కొత్త సినిమా వస్తుందంటే అందులో సూర్యకాంతం ఉందా అని ప్రేక్షకులు, తారాంగణంలో సూర్యకాంతం ఉన్నట్టే కదా అని సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూసేవారు. సూర్యకాంతం గారి వ్యక్తిగత విషయానికి వస్తే గుంటూరుకు చెందిన నారాయణమూర్తి, పెద్దిబొట్ల చలపతిరావు ఆమెను 2 పెళ్లి చేసుకున్నారు. పిల్లలు కలగకపోవడంతో సూర్యకాంతం గారు తన అక్క కొడుకును పెంచుకున్నారు. ఆమెకు వండటమన్నా తినటమన్నా అందరికీ కడుపు నిండా తినిపించటమన్నా ఎంతో ఆనందం. ఆమె తన 50వ ఏట ఫ్రెంచ్ నేర్చుకునే ప్రయత్నం చేశారు. ఇంకా మాలతి చందుర్ వంటల పుస్తకం కంటే ముందే వంటల పుస్తకం ఒకటి రాశారు సూర్యకాంతం గారు. ఆమె ఎక్కువగా డిటెక్టివ్ నవలలు చదివేవారు. ఇంకా ఆవిడ గొప్ప సంఘ సేవకురాలు. ఆంధ్ర నాటక రంగంలోని చాలా మంది వేద కళాకారులకు దాన ధర్మాలు చేసింది. గ్రంథాలయాలకు, వికలాంగుల విద్యాశాలలకు భూ విరాళాలు ఇచ్చింది. ఎన్నో సంస్థలకు నిధులు సమకూర్చడం కోసం చాలా ప్రదర్శనలు ఇచ్చింది. రామకృష్ణ మిషన్ ద్వారా ఆవిడ సహాయం చేసేది. పిసినారి నిర్మాతల నుండి డబ్బు మొత్తం ఒకేసారి వసూలు చేయడం ఆమె ప్రత్యేకత. ఇంకా కొంతమంది మంచివారి వద్ద నుండి పారితోషికం తీసుకోకుండా నటించేది. సినిమా రంగంలో సూర్యకాంతం గారి ఆప్తుడు శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారు. ఇక ఆమెకి మధుమేహ వ్యాధి సోకినప్పటికీ కొన్ని రోజులు ఎవరికీ తెలియకుండా షూటింగ్ చేస్తూ వెళుతుండేది. ఎక్కడ తనకి అనారోగ్య సమస్య ఉందని తెలిస్తే నటనకి దూరం అవుతానేమో అని భావించి ఆమెకి వచ్చిన జబ్బు షూటింగ్ కి వచ్చినప్పుడు ఎవరికీ చెప్పేది కాదట. ఇలా ఆమె అన్ని భాషల్లో కలిపి దాదాపు మొత్తం 750 సినిమాల్లో నటించగా ఆమె నటించిన చివరి చిత్రం ఎస్పి పరిశ్ర. తెలుగు చిత్ర పరిశ్రమకి గయ్యాళి అత్తగా దొరికిన ఒక వజ్రం సూర్యకాంతం గారు. షుగర్ వ్యాధితో బాధపడుతూ 1994 సంవత్సరం డిసెంబర్ 18న కన్నుమూశారు. తన నటనతో ప్రతి ప్రేక్షకుడి మనసులో చోటు సంపాదించుకున్న తెలుగు వారి అభిమాన గయ్యాళి అత్త సూర్యకాంతం గారు. వారు నటించిన సినిమాలు ఉన్నంతకాలం మన మనసులో ఎప్పుడూ బ్రతికే ఉంటారు.